ముకుంద జ్యువెల్లర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇప్పుడు కూకట్పల్లి, కొత్తపేట, సోమాజిగూడ మరియు ఖమ్మంలో. అంటే ఈ 6 మంత్స్ లోనే అసలు టోటలీ మీకు ఫిజికల్ రిలేషన్షిప్ కూడా లేదు మ్యామ్. ఇది చెప్పడానికి నాకు చాలా బాధ అనిపిస్తుంది. కనీసం ఇట్లా టచ్ కూడా చేంజ్ ఇస్తలేదు. నేను లవ్ చేసే ముందు 3 ఇయర్స్ ముందు ఒకయనతో రిలేషన్షిప్ ఉండే మేమతో. పెళ్ళికి ముందు పాస్ట్ వదిలేద్దాం అనుకున్నా. ఇప్పుడు పెళ్ళి అయిన తర్వాత కూడా కాల్ చేస్తున్నారు, మాట్లాడుకుంటున్నారు, మళ్ళీ చాటింగ్ కూడా చేసుకుంటున్నారు మ్యామ్. ఒక ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఫ్రెండ్ ఎట్లా అవుతాడు మ్యామ్, మళ్ళీ ఎట్లా కలుస్తాడు మ్యామ్? మిమ్మల్ని కూడా ఫ్రెండ్ లాగానే చూస్తుంది కదా, భర్తలాగా ఏం చూడట్లేదు. అసలు ఏంది మ్యామ్ ఇది? భర్తకి ఇవ్వాల్సిన స్థానము ఎక్స్ బాయ్ ఫ్రెండ్కి ఇస్తుంది, మరి నా స్థానం ఏడవ్వాలి మ్యామ్? నా స్థానం ఏంది? ఒక వాచ్మెన్? కుక్క కంటే ఈయనమ్మా? తను ఏంటంటే మోస్ట్లీ తన బాయ్ ఫ్రెండ్కి కొంచెం దగ్గర కావాలని ట్రై చేస్తున్నాం. ఎందుకంటే చెప్పాలంటే నాకు చాలా గలీజ్ అనిపిస్తుంది మ్యామ్. అది కాదు, నువ్వు ఎందుకు ఇట్లా చేస్తున్నావు? అసలు మీకు డే టైమ్ లో ఆఫీస్ ఉంది పని. అసలు ఒక మాట చెప్పాను కదా, క్లయింట్ ఉన్నారు, నాకు వర్క్ ఉన్నా చెప్తున్నా కదా. విలువరు రేఖ, మీరు జాబ్ చేస్తున్నా, నేను జాబ్ చేస్తున్నా, మాత్రం తెలియదా మీకు? అమ్మా అట్లా విలువరు, అసలు ఏం చెప్తున్నావు? ఆఫీస్ లో ఎంత ఆఫీస్ అయినా కూడా టైమింగ్స్ అంటే టైమింగ్స్ ఏ ఉంటది. ఇంకా ప్రతిసారి ఆఫీస్ లోనే ఉన్నా చెప్తున్నా కదా. మీరు పద్ధతి నాకు ఫోన్ చేసి డిస్టర్బ్ చేస్తే నేను ఎలా బాగు చేసుకోగలను? మళ్ళీ నిన్ను చెన్నైలో ఉన్నప్పుడు కాల్ చేసినేమో, ఎన్నిసార్లు గంటలు చేసినా ఊకే అతను చెప్పటం కాదమ్మా. ఆ ఫోటో ఇప్పుడు ఇప్పుడు లైవ్ లో మేము చూసాం మేడం, నేను కూడా ఇద్దరు చూసాం. వితండ వాదం చేస్తున్నావు అమ్మా. డౌట్ పడి ఇలా టార్చర్ మీద టార్చర్ పెట్టద్దు. నో డౌట్ కాదు, నన్ను అసలు కనీసం తాకనిస్తలేవు నువ్వు. ఎందుకు చెన్నై వెళ్ళినప్పుడు మీరు నా మీద ప్రేమతో చేయట్లేదు ఇవన్నీ కూడా అర్థమవుతుందా? నేను ఏదో తప్పు తప్పుదారిలో ఉన్నాను, తప్పు చేస్తున్నాను, మీకు అర్థమైంది కాబట్టి చేస్తున్నారు. నేను అలాంటి పర్సన్ కాదు. ఒక ఇప్పుడు నువ్వు ఆఫీస్ లో లేవు, కన్ఫర్మేషన్ నేను తీసుకున్నా. మళ్ళీ నువ్వు ఎక్కడున్నావు చెప్పాలి. ఇప్పుడు నువ్వు కేబుల్ బ్రిడ్జ్ కాడు ఉన్నావు. నాకు కాల్ చేసి తెలిసిన వాళ్ళు ఎవరు, మీ భార్య అని చెప్పేసి. అందుకనే నాకు ఆవేదన ఇట్లా రగిలిపోయి నీకు చేసిన అత్త మురిగిపోతున్నావు. అడి ఎవడాడు? మీకు అంత అనుమానం ఉంటే నాకు డివోర్స్ ఇచ్చేసేయండి. అర్థమవుతుందా? డివోర్స్ ఇచ్చేసేయండి. నాకు ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. జాబ్ చేసుకుంటున్నా, నా తల్లిదండ్రులు చదివించారు, నేను జాబ్ చేసుకుంటున్నా, నేను ఇండిపెండెంట్ గా బ్రతుకుతా, నాకేం ప్రాబ్లం లేదు. ఇంత అనుమానంగా ఉండి నన్ను ప్రతిసారి అనుమానిస్తే నేను మీతో ఉండలేనండి. ముకుంద జ్యువెల్లర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇప్పుడు కూకట్పల్లి, కొత్తపేట, సోమాజిగూడ మరియు ఖమ్మంలో. ముకుంద జ్యువెల్లర్స్ సమర్పించు లీగల్ అడ్వైజ్ కార్యక్రమానికి స్వాగతం. నాతో పాటు అడ్వకేట్ వెంకటేశ్వరి గారు ఉన్నారు. నమస్తే అమ్మా. నమస్తే అండి. వెంకటేశ్వరి గారు, సాధారణంగా మనం అమ్మాయిలు పెళ్ళి అయిపోయిన తర్వాత అత్తవారింట్లో పడే ఇబ్బందుల గురించి కావచ్చు, లేకపోతే భర్త వైపు నుంచి విడాకులు కావాలనో, లేకపోతే ఇబ్బందులు పడుతున్నామనే కేసెస్ మీరు చూసుంటారు, మేము కూడా వింటున్నాం. ఎక్కువ పర్సంటేజ్ అవి ఉంటాయి. నన్ను కాపురానికి పిలవట్లేదు, నన్ను తీసుకెళ్లట్లేదు, పుట్టింట్లోనే వదిలేశారు, ఇలాంటి సమస్యలు వింటూ ఉంటాం. ఇప్పుడు విచిత్రంగా మన దగ్గరికి రివర్స్లో ఒక అబ్బాయి వచ్చాడండి, మా ఆవిడ నాతో కాపురానికి రావట్లేదు, తను ఇష్టపడట్లేదు, రీజన్ ఏంటో నాకు తెలియట్లేదు, నాకైతే ఆ అమ్మాయి కావాలి అనే ఒక సమస్యతో మన స్టూడియో దాకా వచ్చాడమ్మా. అతని పేరు విజయ్. మరి అసలు అతని సమస్య ఏంటి, దానికి మీరు ఎలాంటి పరిష్కారం చూపుతారో ఒకసారి అతనితోనే మాట్లాడండి. తప్పకుండా. ఓకే, నమస్తే అండి విజయ్. నమస్తే మేడం. విజయ్ గారు, మనకి అడ్వకేట్ వెంకటేశ్వరి గారు ఉన్నారు. నమస్కారం మేడం. మీ సమస్య ఏంటి ఒక్కసారి వివరంగా చెప్పండి. నా పేరు విజయ్ మ్యామ్. నేను చెన్నైలో వర్క్ చేస్తున్నాను మ్యామ్, యాజ్ ఏ యానిమేటర్ అండ్ విఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్ మ్యామ్. ఓకే. చెన్నై నుంచి హైదరాబాద్ అటు వచ్చి వెళ్తుంటాను మ్యామ్, ఎందుకంటే వర్క్ బేసిస్ మీద. ఇటు అటు తిరుగుతుంటాడు. అదే వర్క్ బేసిస్ మీద. ఇక్కడ వచ్చేసి నా మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మ్యామ్, నా వైఫ్ మ్యామ్, తను ఏంటంటే అసలు నాతో క్లోజ్ ఉండట్లేదు మ్యామ్. అసలు ఏదో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక వస్తువు ఉంది, ఉంది అంతే, అట్లుంటుంది మ్యామ్ వైఫ్. నా వైఫ్ నాతో ఉంటుంది, అసలు ఒక కేరింగ్ లేదు, ఏం లేదు మ్యామ్. పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీకు? 6 నెలలు అవుతుంది మ్యామ్. 6 నెలలు మాత్రమే. లవ్ మ్యారేజ్ అరేంజ్డ్ మ్యారేజ్ అండి? లవ్ అండ్ అరేంజ్ మ్యారేజ్ మ్యామ్. 2 ఇయర్స్ లవ్ చేసుకుని ఇంట్లో నొప్పించి మరీ పెళ్లి చేసుకున్నాం మ్యామ్ ఇద్దరం. 2 ఇయర్స్ లవ్ చేసుకుని మళ్ళీ ఇంట్లో వాళ్ళు ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. సంథింగ్ స్ట్రేంజ్. విజయ్, మీరు ఇందాక మాట్లాడుతున్నప్పుడు క్లోజ్ గా లేదు అని అన్నారు, అంటే దాని అర్థం ఏంటి? నాకు అర్థం కాలేదు అది. క్లోజ్ అంటే వాట్ డు యూ మీన్? అంటే ఆమె మీతో సరదాగా లేదా, లేదా సంసారం చేయట్లేదా? రెండు అని చెప్పొచ్చు మ్యామ్.
అలా తీసుకుందాము, సరదాగా లేదు, సంసారం కూడా చేయట్లేదు. కానీ 2 ఇయర్స్ మీరు లవ్ చేసుకున్నాను అన్నారు, మరి ఆ లవ్కు అర్థం ఏంటి? అంటే ఆ 2 ఇయర్స్ లవ్ అంటే మీ దృష్టిలో ఏ విధంగా సాగింది? అప్పుడు మీరు ఆమెను అర్థం చేసుకోలేదా, ఆమెను స్టడీ చేయలేదా, ఆమె మీతో ఆ 2 ఇయర్స్ ఏ విధంగా ఉందో చెప్పండి. మ్యామ్ 2 ఇయర్స్ ఎలా గడిచిందంటే, మ్యామ్ 2 ఇయర్స్లో కూడా తను అట్లనే ఉండే మ్యామ్, సేమ్ సిగ్గు పడుకుంటా, సేమ్ అలానే ఉండే. పెద్ద కలిసేది అంటే పెద్ద కలిసేది కాదు మ్యామ్, ఎప్పుడో ఒకసారి కలుస్తుండే, కానీ ఇష్టం అన్నట్టు చెప్తుండే అంతే. సిగ్గుపడ్డం అయితే నేను తప్పుగా తీసుకోవట్లేదు, సిగ్గుపడ్డా కానీ మీరు ఆమెకు దగ్గర అయ్యేటటువంటి అవకాశం ఉంది. కానీ ఏంటి, వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ ప్రాబ్లం అన్నది ఎందుకు అన్నది నాకు అర్థం కావట్లేదు. ఇఫ్ షీఈస్ నాట్ కంఫర్టబుల్ మీతోని. అంటే లాయర్ గారు ఏమంటున్నారంటే, నీకు 2 ఇయర్స్ బిఫోరే మీకు తెలుసు కదా తను ఎలా ఉంది ఏంటనేది, ఆఫ్టర్ మ్యారేజ్ ఈ సమస్య ఎందుకు వచ్చింది, తన క్యారెక్టర్ ఏంటో మీకు 2 ఏళ్ళకు ముందు నుంచి చూస్తానే ఉన్నారు కదా, అప్పుడు లేని ఇబ్బంది ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటున్నారు. ఇంకోటి జయ గారు, నాకేమనిపిస్తుంది అంటే 2 ఇయర్స్ నుంచి వాళ్ళ లవ్ అనే పీరియడ్ని తీసుకుంటే అప్పుడు బాగా ప్రేమ అనిపించినటువంటి విషయము పెళ్ళైన తర్వాత సమస్య అని ఎలా అనిపిస్తుంది అన్నది నాకు అర్థం కానటువంటి, రెండు చాలా డిఫరెంట్ గా ఉన్నాయి కదా. డిఫరెంట్ గా ఉన్నాయి. అది చెప్పండి విజయ్. తను నా మర్దర్ మ్యామ్, చిన్నప్పటి నుంచి చూసినా, చిన్నప్పటి నుంచి చూసినా తను సిగ్గు పడుతుంది, ఎక్కువ కలవదు మ్యామ్. ఆ గుణం అంటే నాకు ఇష్టం మ్యామ్, ఎందుకంటే చాలా రిజర్వ్ గా ఉంటది, ఇట్లా ఎక్కడ పడితే అక్కడ వెళ్ళదు. మెయిన్ థింగ్ అది మ్యామ్, సిగ్గు పడితే నచ్చిన గుణం. నచ్చే పెళ్లి చేసుకున్నాం మ్యామ్. ఈ 2 ఇయర్స్ లవ్ లో కూడా ఎలా జరిగింది అంటే మ్యామ్, ఇప్పుడు ఒకసారి ఇలా కలుస్తుండే మ్యామ్, ఊకే కలిసేది కాదు, ఫోన్ లో కూడా ఎక్కువ మాట్లాడుకునేటోళ్ళం కాదు మ్యామ్. ఏంటంటే తను సిగ్గు పడుతుండే, ఏంటంటే పెళ్లి అయినాక మారుతుంది, పెళ్లి అయినాక క్లోజ్ కావచ్చు, పెళ్లికి ముందు ఎందుకు అన్నట్టు. మ్యారేజ్ తర్వాత ఏమైందంటే మ్యామ్, మ్యారేజ్ అయ్యి ఒక 10 డేస్ అయింది మ్యామ్. చెప్పాలంటే నా సొంత ఖర్చుతో పెళ్లి చేసినాం, పెళ్లి ఇంకా రిసెప్షన్ కొంచెం కట్నం కూడా తీసుకోలేదు మ్యామ్. అంటే వాళ్ళంత లేని వాళ్ళ లేని వాళ్ళు కాదు మ్యామ్, అంత ఇష్టంతో ఇష్టంతో పొందిగ్గా చూసి తను ఇష్టపడ్డాడు. ఏం చదువుకుంది? డిగ్రీ చదువుకుంది. అంటే జాబ్ ఏమైనా చేస్తుండిందా? చేస్తుంది మ్యామ్, జాబ్. ఎక్కడ? నాన్ ఐటీ జాబ్. మాదాపూర్లో నాన్ ఐటీ జాబ్ ఇప్పుడు కూడా చేస్తుందా? ఇప్పుడు కూడా చేస్తుంది, తన నైట్ షిఫ్ట్. ఇక్కడ అతను చెప్పేటటువంటి లక్షణాలు, అమ్మాయి చాలా బిడియస్తురాలు, ఎక్కువగా రిజర్వ్డ్గా ఉంటుంది అంటే, మనం సాధారణంగా ఏమనుకుంటామంటే బయట సమాజాన్ని చూడనటువంటి వాళ్ళు గుంపరంగా ఇంట్లోనే ఉంటారు. కానీ ఈ అమ్మాయి జాబ్ చేస్తుంది, 10 మందిలోకి వెళుతూ కూడా ఇటువంటి బిహేవియర్ ఈ అమ్మాయిలో ఉంది అంటే, అసలు సంథింగ్ ఏదో ఒక బలమైన కారణము ఈ అమ్మాయిని ఆ ఇదిలో కూర్చోబెట్టి ఉండొచ్చు, ఆ విధానంగా తయారయ్యేటట్టు చేసి ఉండొచ్చు అన్నది నాకు నాలో రేగినటువంటి అనుమానము. అది క్లారిఫై చేయాలని అనుకుంటున్నాను. పెళ్ళై 10 డేస్ అయినా కూడా అంత క్లోజ్నెస్ లేదు, ఓపెన్ అవుతలేదు, ఏమవుతలేదు, అసలు ఏం మాట్లాడడం లేదు. వాళ్ళ తల్లిదండ్రులకు కాల్ చేసాం మ్యామ్, అంటే మా అత్తమ్మ అమ్మలే. వాళ్ళు కాల్ చేస్తే వాళ్ళు ఏమంటున్నారంటే, చిన్న పిల్ల కదా కొంచెం సమయం పడుతుంది అన్నారు మ్యామ్. తల్లిదండ్రుల్ని అడిగే ముందు ఆ అమ్మాయిని మీరు అడిగారా, ఎందుకు ఇలాగుంటున్నావు, నాతో ఎందుకు క్లోజ్గా ఉండట్లేదు? ఇప్పుడు లాయర్ గారు అడిగినట్లుగా అంటే, అసలు మీరు అమ్మాయితో కమ్యూనికేట్ చేశారా, నువ్వు నాతో మాట్లాడట్లేదు, సరిగ్గా ఉండట్లేదు అనే విషయాన్ని తనతో కమ్యూనికేట్ చేశారా విజయ్? మీరు అయితే నేనేం చేసిన అంటే, ఏమైంది అసలు నీ ప్రాబ్లం ఏంది అన్న కూడా సమాధానం లేదు మ్యామ్, ఏం లేదు, ఏం లేదు, బాగానే ఉన్నాను కదా అన్నట్టుంది మ్యామ్. తన నుంచి పెద్ద రెస్పాన్స్ లేదు, ఏం లేదు. మళ్ళీ ఏం చేసి మళ్ళీ నేను వర్క్ కోసం అటు ఇటు పోతుంటా కదా, తను మారుతుందేమో అన్నట్టు చూసినాం మ్యామ్. తను మారతలేదు మ్యామ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్పాలంటే, కొన్నిసార్లు 1 మంత్ 20 డేస్ అట్లా వర్క్ కోసం చెన్నై పోయి రావాల్సి వస్తుంది మ్యామ్. మీరు చెన్నై నుంచి ఇక్కడికి ట్రావెల్ చేస్తూ ఉన్నారు? ఇప్పుడు వచ్చినప్పుడు, ఇప్పుడు ఇంటికి వచ్చినప్పుడు కనీసం ఏమండి, ఎట్లా ఉన్నారు, బాగున్నారా, ఒక ఆప్యా అయితే ఏం లేదు మ్యామ్. తను ఏం చేస్తాడు, డోర్ తెరుస్తుంది మ్యామ్. డోర్ తెరిచి ఇట్లా ఫేస్ చూసి తిరిగి వెళ్ళిపోతూనే ఉంటుంది. నథింగ్, ముఖం చూసినామా, తిరిగినామా, వెళ్ళిపోయినామా, లోపలికి అన్నట్టే ఉంది మ్యామ్. అంటే తలుపు తీయడమే ఒక పని, అంటే తలుపు కొట్టారు కాబట్టి తలుపు తీయాలి. ఓకే, ఒక రెస్పాన్స్ అనేది తనలో లేదు. అంటే మీ వంతు ప్రయత్నం, జస్ట్ ఒక అడుగు ముందుకేసి మాట్లాడడం కానివ్వండి, ఆమెని వసపరచుకోవడానికి ట్రై చేయడం కానివ్వండి, అటువంటి ఏమన్నా చేశారా, లేకపోతే మీరు కూడా సైలెంట్ అయిపోయారా? నా మట్టుకు నేను ట్రై చేస్తున్నా మ్యామ్. ట్రై చేసేటప్పుడు కూడా తను ఏంటంటే రెస్పాన్స్ లేదు, ఏదో రెస్పాన్స్ ఇచ్చినామా అంటే రెస్పాన్స్ ఇచ్చినాం అన్నట్టు, జస్ట్ ప్రశ్నకి జస్ట్ జవాబు అన్నట్టు అంతే. రెస్పాన్స్ లేదు, ఒక ఎమోషన్ లేదు, ఒక ఫీలింగ్ లేదు. అంటే ఈ 6 మంత్స్ లోనే అసలు టోటలీ మీకు ఫిజికల్ రిలేషన్షిప్ కూడా లేదు మ్యామ్? ఇది చెప్పడానికి నాకు చాలా బాధ అనిపిస్తుంది మ్యామ్. కనీసం ఇట్లా టచ్ కూడా చేయనిస్తలేదు. ఇది సంథింగ్
జయ గారు సంథింగ్ నావల్ కేసు. ఎందుకంటే మనం సాధారణంగా చాలా కేసులు చూస్తూ ఉంటాం. మీరు ఇందాక ఇంట్రడక్షన్ పార్ట్లో చెప్పారు, సాధారణంగా అమ్మాయిలు పెళ్ళయిన తర్వాత చాలా కష్టాలు పడి మన దగ్గరికి వస్తూ ఉంటారు, కోర్టులకు వెళుతూ ఉంటారు అని. కానీ ఇది రేరెస్ట్ కేసు, అబ్బాయి వచ్చాడని. అది ఈ నిజం చెప్పాలంటే సమాజంలో ఈరోజు అమ్మాయి అబ్బాయి ఏం లేదు, కోర్టుల్లోని అబ్బాయిలు కూడా చాలా కష్టాలతో మ్యారిటల్ ప్రాబ్లమ్స్ తో వస్తున్నారు. ఇప్పుడు తనతో మాటే కలవనప్పుడు ఇంకా ముందుకు ఎక్కడ జర్నీ సాగుతుంది కదా వెంకటేశ్వర గారు, చెప్పండి విజయ్. చెప్పాలంటే చాలా బాధ అనిపిస్తుంది మేడం, ఆమె రిజర్వ్డ్ అని అనుకున్నాం కదా మేము, అది అంత తప్పే మేము, అంత తప్పే, ఇంత నిజం కాదు మేము. నేను లవ్ చేసే ముందు 3 ఇయర్స్ ముందు ఒక ఆయనతో రిలేషన్షిప్ ఉండే మేము. నేను చెప్పాను కదా మీకు ఇందాకే, బిడియము అవన్నీ కూడా ఓకే, సహజంగా స్త్రీ ఉండేటటువంటి లక్షణాలు నేను కాదన్ను, కానీ బట్ అమ్మాయి చదువుకున్న అమ్మాయి మధ్యకాలంలో ప్రజెంట్ జనరేషన్ చాలా డేరింగ్గా డైనమిక్గా ఉండేటటువంటి ఈ కాలంలోని భర్తని దూరం పెట్టడం అన్నది కేవలము బిడియం వల్లనే అన్నది కారణం కాదు అని నాకు ఎందుకో అనిపించింది. అది కరెక్ట్ అయింది, బాధపడద్దు విజయ్, ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది. తను నన్ను లవ్ చేసే ముందు ఒక 3 ఇయర్స్ ఒక వ్యక్తితో లవ్లు ఉండే మేము, డీప్ లవ్ లో. అది కూడా అతను మళ్ళా ఎట్లాంటి వాడంటే అవర వ్యక్తి అనొచ్చు మేము, ఇంకా ఒక బరువు బాధ్యత లేని వ్యక్తి మేము. వాళ్ళిద్దరు లవ్లు ఉండే మేము, అయితే 3 ఇయర్స్ లవ్ చేసుకున్నాను మేము ఇద్దరు. వాళ్ళ ఇంట్లో కూడా పోతే తను ఒక బరువు బాధ్యత లేని కారణంగా, ఇంకా కొంచెం క్యాస్ట్ కూడా డిఫరెంట్ కాబట్టి ఏం చేసిన అంటే వివాహం అనేది చేయలేదు. ఈ విషయం తెలియకుండా ఒక 2 ఇయర్స్ నన్ను లవ్ చేసిందా, లవ్ చేసినట్టు యాక్టింగ్ చేసిందా నాకు అర్థం కాలేదు మ్యామ్. ఇప్పుడు మళ్ళీ ఏంటంటే పెళ్ళి అయిపోయింది, ఓకే పెళ్ళికి ముందు పాస్ట్ పోనీ అని అనుకుందాం. ఇది ఈ విషయం కూడా నాకు ఎట్లా తెలిసిందంటే మ్యామ్, ఒక రిలేటివ్స్ ఉంటారు మ్యామ్, వాళ్ళు చెప్పారు అనమాట. వాళ్ళు అసలు చెప్పినారు మా పెళ్ళి తొందరగా అయిపోయింది, అయితే వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇట్లా అయింది నీకు తెలియదా అన్న బాధ, నా బాధ రిలేటివ్స్కి చెప్పుకున్నా, అయితే వాళ్ళు చెప్పారు అని మాకు రిలేటివ్ ఉంటారు, వాళ్ళు చెప్పారు ఇది నీకు తెలియదా నీకు ఈ విషయం అంటే నేను చాలా షాక్ అయినా మ్యామ్. ఇంకా ఒక విషయం ఏంటంటే మ్యామ్, పెళ్ళికి ముందు పాస్ట్ వదిలేద్దాం అనుకున్నా, ఇప్పుడు పెళ్ళి అయిన తర్వాత కూడా కాల్ చేస్తున్నారు, మాట్లాడుకుంటున్నారు, మళ్ళీ చాటింగ్ కూడా చేసుకుంటున్నారు మ్యామ్. మళ్ళీ ఈ క్వశ్చన్ అడిగితే తను ఏమంటుంది తెలుసా మ్యామ్, అతను ఒక ఫ్రెండ్ అంతే, ఫ్రెండ్ జస్ట్ ఫ్రెండ్ లాగా కలుస్తున్నాము, ఫ్రెండ్ లాగా వెళ్తున్నాము అని అంటారు. ఒక ఎక్స్ బాయ్ ఫ్రెండ్, ఫ్రెండ్ ఎట్లా అవుతాడు మ్యామ్, మళ్ళీ ఎట్లా కలుస్తాడు మ్యామ్. మిమ్మల్ని కూడా ఫ్రెండ్ లాగానే చూస్తుంది కదా, భర్త లాగా ఏం చూడట్లేదు. అసలు ఏంది మ్యామ్, ఇది భర్తకి ఇవ్వాల్సిన స్థానము ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కి ఇస్తుంది, మరి నా స్థానం ఏడ పోవాలి మ్యామ్, నా స్థానం ఏంది, ఒక వాచ్మెనా, కుక్క కంటే ఈయనమ్మా. మొగుడు ఉన్నాడంటే ఉన్నాడు అంతే, ఇప్పుడు వంట కూడా ఆమె ఉండదు మ్యామ్, అసలు వంట కూడా అసలు ఉండదు, నేనే వండుతాం మేము, ఆమె వంట చేయమంటే రాదంటది మ్యామ్, సింపుల్. చాలా విచిత్రంగా అనిపిస్తోంది అండి. విచిత్రమే. ఫైనల్ గా ఏమంటది విజయ్, తను తను ఏమంటది అసలు, మాట్లాడారు మీరు, అడిగారా? నేను అడిగిన ఇది బంద్ చేయి ఇవన్నీ ఆపేసి అని అంటే తను ఏమంటుందంటే అది నా లైఫ్ నా ఇష్టము దీన్ని చేసుకుంటే. అతను ఒక ఫ్రెండ్ అంతే, కేవలం ఫ్రెండ్ మాత్రమే అంటున్నా, అందులో తప్పేముంది అంట మ్యామ్, ఎక్స్ బాయ్ ఫ్రెండ్ మళ్ళీ ఫ్రెండ్ ఎట్లయితారు మ్యామ్ ఇంకోటి. ఇంకా వీళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్ కూడా కొంచెం బాగాలేదు మ్యామ్, వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ కూడా ఎట్లా అంటే ఏదో ఇండిపెండెంట్ గా బతకనికి ప్రోత్సహిస్తున్నారు, కానీ ఒక భార్య భర్త కలిపడం ప్రోత్సాహం అనేది అందిస్తలేరు వాళ్ళు. కాదు విజయ్, ఇప్పుడు ఈ విషయం మీ అత్త మామలకు తెలుసండి? తెలుసు మ్యామ్, కానీ తెలియనట్టు ఉంటారు మ్యామ్, ఏంటంటే మాకు కూడా తెలియదు, మీరే మార్చుకోండి అల్లుడు గారు అంటారు మ్యామ్. వాళ్ళు కూడా నాకు తెలిసి విసుకెత్తి పోయారు ఏమో, అది కూడా అర్థమైతే. మరి మీ పేరెంట్స్ సంగతి ఏంటంటే? తెలియదు మ్యామ్, అస్సలు తెలియదు. ఇంతవరకు ఈ జరుగుతున్న విషయాలు ఏవి కూడా మీరు 6 నెలల నుంచి కూడా ఏమి చెప్పలా వాళ్ళతో? అస్సలు చెప్పలేదు. అంటే మరి వాళ్ళు ఏమనుకుంటున్నారు, వీళ్ళిద్దరు హ్యాపీగా ఉన్నారు అనుకుంటున్నారా? వీళ్ళిద్దరు చాలా బాగున్నారు అని అనుకుంటారు. నిజం చెప్పాలంటే తెలిస్తే ఈ పాటికి పెద్ద గొడవ అయ్యేదేమో. బహుశా మరి తన్ని మానేసి వచ్చేసి అనే అట్లా అలాంటి ప్రపోజల్ ఏమైనా పెట్టారా? పెట్టాను మ్యామ్, కాకపోతే అక్కడ కొత్త జాబ్ చూసుకో అన్నట్టు కూడా చెప్పినా మ్యామ్. జాబ్ నీకు ఇష్టం అంటే చెయ్యి, కానీ అక్కడ అక్కడనే చెన్నైలో చేయరాదు, నాతో పాటు మంచిగా ఉంటుంది అంటే తను వింటలేదు మ్యామ్. ఇక్కడనే చేస్తా, హైదరాబాద్లోనే చేస్తా అని చెప్తుంది. తను ఏంటంటే మోస్ట్లీ తన బాయ్ ఫ్రెండ్కి కొంచెం దగ్గర కావాలని ట్రై చేస్తుంది మ్యామ్. ఎందుకంటే చెప్పాలంటే నాకు చాలా గలీజ్ అనిపిస్తుంది మ్యామ్. వద్దు విజయ్, బాధపడద్దు, ధైర్యంగా ఎదుర్కోవాలి. కానీ ఏ సమస్యనైనా కానీ ఇలా బాధపడితే సమస్య తీరదు. నీకు చాలా అవకాశాలు ఉన్నాయి, చట్టం నీ వైపు నుంది. అన్నిటికంటే మెయిన్ ఆ అమ్మాయి మనసు మార్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి, మనం తప్పకుండా కౌన్సిలింగ్ చేసి ఆ అమ్మాయిని మారుద్దాము,
మీరిద్దరూ చక్కగా మీ జీవితాన్ని కొనసాగేటటువంటి అవకాశం సుమన్ టీవీ మీకు కలిగించింది. మనం ఆ దిశలో ప్రయత్నిద్దాం. ఒక మంచి మనిషిగా మీరు మీ యొక్క సంస్కారాన్ని ప్రదర్శించుకున్నారు కనుక భయపడద్దు, తప్పకుండా మీకు న్యాయం జరుగుతుంది. మీరు ఏమాత్రం కూడా ధైర్యాన్ని కోల్పోవద్దండి. లేదు మ్యామ్, తను ఏమన్నదంటే ఆయనను మర్చిపో, మనం మళ్ళా మురుపట్ల మంచిగా ఉందాము అంటే తను ఏమంటుండంటే అంత గాఢంగా ప్రేమించినోని ఎట్లా మర్చిపోతా అంటున్నాను. అలాంటప్పుడు పెళ్ళి చేసుకోవాలి అతన్ని, కనీసం ఈ విషయం ముందన్న తెలుసా, పెళ్ళన్న చేసుకోపోతుండే కదా మేము, ఎందుకు నా జీవితం నాశనం. సరే, ఇప్పుడు మా లీగల్ అడ్వైస్ కార్యక్రమం దాకా మీరు రావటానికి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు చెప్పండి. తన కావాలి మ్యామ్, తను ఇప్పటికైనా గాఢంగా ప్రేమిస్తున్నాం మ్యామ్. ఒకవేళ నేను డివోర్స్ ఇచ్చినా కూడా తనని ఎవరు పెళ్లి చేసుకోరు, బతుకు తనది ఘోరంగా అయిపోతుంది మ్యామ్, నాకు అది ఇష్టం లేదు మ్యామ్. తన కావాలి మ్యామ్, ప్లీజ్. హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు, కలిసి ఉండాలని అనుకుంటున్నాం ప్లీజ్. ఇక్కడ ఇట్లాంటి మంచి భర్తలు కూడా ఉంటారు అన్న విషయాన్ని మనం తెలుసుకోవాలి. నిజంగా సాధారణంగా ఏమనుకుంటామంటే మగవాళ్ళు అందరు చెడ్డవాళ్ళు, ఆడవాళ్ళు అందరూ మంచివాళ్ళు, కష్టాలు అంటూ కేవలం ఆడవాళ్ళకే వస్తాయి, మగవాళ్ళకి ఎటువంటి కష్టాలు ఉండవు అని కష్టాలు ఆడవాళ్ళకి అనుకుంటాం అనుకునే వాళ్ళకి కేసు నిజానికి ఒక కనువిప్పు అని చెప్పచ్చు. తప్పకుండా మన వంతు ప్రయత్నం చేసి కలుపుదాము. మరి ఆ అమ్మాయితో మాట్లాడితే బాగుంటుందేమో అని అనుకుంటున్నాను. ఓకే, ఏమంటారు విజయ్, ఒకసారి అమ్మాయితో మాట్లాడదామా? మరి మాట్లాడదాం. పేరేంటి తంది? రేఖ. రేఖ, ఇట్లా నొప్పించి తను నా దగ్గరికి పంపించండి మ్యామ్, తప్పకుండా. ఇప్పటి పాత అన్ని మర్చిపోతాం మ్యామ్, సూపర్. బహుశా మీరు కేసెస్ చూస్తారేమో, మీకు ఓకే నార్మల్ అనిపించొచ్చేమో, కానీ నేను చాలా రేర్గా వింటాను ఇట్లా అబ్బాయిల తరపున ఇష్యూస్ అనేది. ఆమె తీసుకున్నటువంటి నిర్ణయంలోనూ ఉన్నటువంటి లోపాలేంటి, నష్టాలేంటి, మీతో ఉండడం వల్ల జీవితం ఏ విధంగా ఉంటుంది అన్నది మనం తెలియజేసామనుకోండి, చెప్పేవాళ్ళు కూడా లేరు ఇక్కడ ఈ కేసులో. జయ గారు చెప్పేవాళ్ళు, ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్తోని మాట్లాడితే వాళ్ళ పేరెంట్స్ అమ్మాయి అమ్మ నువ్వు చేస్తున్న తప్పు అలా కాదు అని, అసలు మొదటి ఉద్యోగం మాన్పించి ఆ అబ్బాయి దగ్గరికి పంపించి వాళ్ళిద్దరూ అక్కడ సంసారం కాపురం పెట్టి అక్కడ కావాలంటే ఉద్యోగం చేసుకునేటటువంటి పరిస్థితి ఏర్పాటు చేయాలి. కానీ అది క్రియేట్ చేయాలి. అమ్మాయి నెమ్మదిగా మారుతుంది, నువ్వే వచ్చిపోతూ ఉండు బాబు చిన్నపిల్ల అని చెప్పడం చాలా తప్పు. ఎందుకంటే దే నో వెరీ వెల్ దట్ ఆ అమ్మాయి ముందు ఒక అబ్బాయిని ప్రేమించింది, ఆ అబ్బాయిని వద్దని వాళ్ళే రిజెక్ట్ చేశారు. అప్పుడు చిన్నపిల్ల కాదా మరి అమ్మాయి? ఇక్కడ పేరెంట్స్ ఇది తప్పండి. ఆ అమ్మాయికి సరైన దిశలోని కౌన్సిలింగ్ చేసేటటువంటి వాళ్ళు లేకపోవడం వల్ల ఈ ఇద్దరు జీవితాలు ఇలా పాడవుతున్నాయి. ఆడపిల్లలకు అనేది బాధ చెప్పుకోడానికి చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి మ్యామ్, ఎందుకంటే వాళ్ళు బాధ వింటారు. కానీ మగవాళ్ళ బాధ వినడానికి ఏ ఒక్క ప్లాట్ఫామ్ లేదు మ్యామ్. కానీ ఫస్ట్ టైం ఇప్పుడు ఏం తెలిసిందంటే లీగల్ అడ్వైజ్ అనే షోలో మగవాళ్ళు కూడా తమ బాధ తిప్పుకోవచ్చు అనేది మీ ద్వారా తెలిసింది మ్యామ్. చాలా థ్యాంక్స్ మ్యామ్. అయ్యో విజయ్, అట్లా ఏం లేదు. మా మేడంతో అంటే అడ్వకేట్ గారితో నేను మాట్లాడినప్పుడు, వెంకటశ్రీ గారితో, సమస్య అంతే, ఇక్కడ మేము చూసేది ఓన్లీ సమస్యని, అక్కడ జెండర్ కాదు, అమ్మాయా అబ్బాయా ఎగ్జాక్ట్లీ అసలు అది చూడట్లేదు. దానికి విరుద్ధంగా తీసుకొచ్చిన షోనే ఇది మంది. విజయ్ కాల్ చేయండి, విజయ్ ఒకసారి మాట్లాడదాం తనతో. ఓకే మ్యామ్, కాల్ చేస్తున్నాం. రేఖ చెప్పండి. ఎక్కడ ఉన్నావు రేఖ? ఆఫీస్ లో ఉన్నా అండి. ఆఫీస్ లో ఉన్నావు రేఖ? అవునండి. నీకు నైట్ షిఫ్ట్ కదా రేఖ, మరి ఏం పని అమ్మా నీకు ఆఫీస్ లో? నా క్లయింట్ వచ్చారని వచ్చానండి. ఇప్పుడు ఏంటి, ఏమైంది, ఏదో డిస్టర్బ్ చేస్తున్నారు కాల్ చేసి? లేదు రేఖ, అది కాదు మ్యాటర్. మ్యాటర్ ఏంటంటే అసలు నువ్వు నాతో ఎందుకు కలుస్తలేవు, ఎందుకు ఫ్రీగా ఉండలేవు, అది చెప్పు రేఖ. ఇప్పుడు ఇవన్నీ ఫోన్ లో మాట్లాడడం అవసరమా? అవసరమే రేఖ, ఇప్పుడు నాకు తేలాల్సిందే ఈ రోజు, ఇప్పుడే ఈ క్షణమే. ఇప్పటివరకు లేదు, ఇప్పుడు ఎందుకు అంత అర్జెంట్ అవసరమా? ఇన్ని నెలలు, 6 నెలలు అసలు ఒక భర్తతో కనీసం కలవకుండా చేయకుండా, అసలు నీ గురించి ఏమనుకుంటున్నావు రేఖ నాకు అర్థం కాదు. నీ ప్రాబ్లం ఏందో కూడా అర్థం కాదు. నువ్వు ఎందుకు ఇట్లా చేస్తున్నావు, ఎందుకు ఇట్లా ఆడగా బిహేవ్ చేస్తున్నావు నాకు అర్థమైతలే. నువ్వు నాకు చెప్పాలి, ఎందుకంటే అసలు అది కాదు. నువ్వు ఎందుకు ఇట్లా చేస్తున్నావు అసలు, నీకు డే టైం ఆఫీస్ పని అసలు ఒక మాట అసలు క్లయింట్ ఉన్నారు, నాకు వర్క్ ఉందని చెప్తున్నా కదా. పిల్వరు రేఖ, మీరు జాబ్ చేస్తున్నారు, నేను జాబ్ చేస్తున్నా, మాత్రం తెలియదా మీకు? అమ్మా అట్లా విలువరు, అసలు ఏం చెప్తున్నావు. ఆఫీస్ లో ఎంత ఆఫీస్ అయినా కూడా టైమింగ్స్ అంటే టైమింగ్స్ ఏ ఉంటది. నువ్వు ఎందుకు అట్లా అబద్ధాలు ఆడుతున్నావు? నేను అబద్ధాలు ఆడాల్సిన అవసరం లేదండి. ఇంకా ప్రతిసారి ఆఫీస్ లోనే ఉన్నా చెప్తున్నా కదా. మీరు పెద్దాక నాకు ఫోన్ చేసి డిస్టర్బ్ చేస్తే నేను ఎలా బాగు చేసుకోగలను? ఓకే, డిస్టర్బెన్స్ అది అని అంటున్నావు. మరి సాటర్డే సండే కూడా నాకు టైం ఇస్తలేవు, ఎందుకు? వీక్ ఆఫ్స్ కదా, అప్పుడు ఏం వర్క్ ఉండదు కదా.
నువ్వు వస్తున్నావు ఏంటంటే జస్ట్ వస్తున్నావు అంతే. ఇప్పుడు ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా నీకు, ఇప్పుడు నువ్వే అన్నావు రెస్టారెంట్ కి తిననీకి పోతున్నాం, డిన్నర్ పోయినాం, డిన్నర్ పోయినప్పుడు నువ్వు ఏం చేసినావు? జస్ట్ తిన్నావు, ఫుడ్ ఫుడ్ తిన్నావు, ఏదో ఆర్డర్ పెట్టినా అంటే ఆర్డర్ పెట్టినా, తిన్నావు అంటే తిన్నావు, అడిగితే బాగుంది అంతే. సేమ్ ఎట్లా పోయినామో ఎట్లా అట్లనే వచ్చినాం. మళ్ళీ డ్రెస్సెస్ కాడ కూడా షాపింగ్ చేసేటప్పుడు ఈ డ్రెస్ కావాలా అని అడిగితే మీ ఇష్టం అంటున్నావు, ఈ డ్రెస్ బాగుంది తీసుకుంటావు అంటే మీ ఇష్టం అంటున్నావు, నాకు ఒక డ్రెస్ సెలెక్ట్ చేసి పెట్టంటే నీ ఇష్టం అంటున్నావు. మీ ఇష్ట ప్రకారమే అవుతున్నప్పుడు మీ ఇష్టం అని చెప్పకపోతే ఇంక నేనేమి చెప్పాలి? ఇప్పుడు బయట ఫుడ్ తింటున్నప్పుడు అది నచ్చింది కాబట్టి తింటున్నాం, దానికి నచ్చలేదు కాంప్లిమెంట్ ఇవ్వలేం కదా. అయ్యే రేఖ, నీకంటే ఒక ఇష్టాలు ఉండవా? నువ్వు అసలు ఒక మాట మాట్లాడతలేవు, ఏం చేసలేవు, నీ ఇష్టాలను వ్యక్తపరుస్తలేవు. ఇంకా మళ్ళీ ఏంటంటే సినిమా థియేటర్ పోతున్నప్పుడు నువ్వు నేను కలిసి పోతాం కదా, అసలు కలిసి పోతున్నట్టు లేదు. నేను ఒక్కనే పోయి సినిమా చూసి నేను ఒక్కనే ఇంటికి వస్తున్నట్టు ఉంది నీతో కలిసినా కూడా. మీతో బయటకి రాను చెయ్యు అని చెప్పట్లేదు కదా, వస్తున్నాను కదా. వస్తున్నావు రేఖ. ఏంటి మీ డౌట్ ఏంటి? నాకు అర్థం కావట్లేదు అసలు. చెప్తా, నువ్వు ఏం చేస్తున్నావు? మీ ఫ్రెండ్స్ తోని బాగా తిరుగుతున్నావు, స్టేటస్ పెడతావు, అక్కడ కనిపించే చిరునవ్వు, అక్కడ వాళ్ళతో ఎంజాయ్ చేసే మూమెంట్స్ నీ ఫేస్ లో కనబడుతుంది. అదే నాతో ఉంటే అదేదో పేరుకి వస్తున్నా పేరుకి పోతున్నా అన్నట్టు నాతో వస్తున్నావు. మళ్ళా నిన్ను చెన్నైలో ఉన్నప్పుడు కాల్ చేసినేమో, ఎన్నిసార్లు గంటలు చేసినా ఓకే కాల్ వెయిటింగ్ కామన్ రెస్పాన్స్ ఇవ్వాలనేది కూడా ఉండాలి కదా రేఖ. రెస్పాన్స్ ఇస్తున్నానండి, మీరే రెస్పాండ్ అవ్వట్లేదు. రెస్పాండ్ ఏడిస్తున్నావు, కనీసం మిస్డ్ కాల్స్ కూడా లేవు నీవి. ఫ్రెండ్స్ అంటే మీ ఉద్దేశం ఏంటి? ఫ్రెండ్స్ తో తిరగకూడదా? మీరు నాకు పెళ్లి ముందు ఏం చెప్పలేదు కదా, ఫ్రెండ్స్ తో తిరగకూడదు, నువ్వు జాబ్ చేయకూడదు, జాబ్ నుంచి ఈ టైం నుంచి ఈ టైం కే ఉండాలి, మీరు నాకేం చెప్పలేదు కదా. ఫ్రెండ్స్ తో తిరగొద్దు అనే రిస్ట్రిక్షన్ నేను పెట్టలేదు, జాబ్ చేయొద్దు అనే రిస్ట్రిక్షన్ పెట్టలేదు. కానీ నువ్వేం చేస్తున్నావు? కనీసం నాకు విలువిస్తలేవు. అసలు నేనేంది నీ దృష్టిలో? ఒక వస్తువునా? ఒక వస్తువు ఉందంటే ఉంది, లేదంటే నేను మొగుడు ఉన్నాడంటే ఉన్నాడు. ఇప్పుడు ఏంటి, మీకు ఇష్టం ఉందా లేదా? మీకు ఇష్టం లేకపోతే వదిలేయండి నన్ను, అంతేగాని ఇలా రోజు కాల్స్ చేసి నన్ను టార్చర్ చేయొద్దు. డౌట్ పడి ఇలా టార్చర్ మీద టార్చర్ పెట్టద్దు. నో డౌట్ కాదు, నన్ను అసలు కనీసం తాకనిస్తలేవు నువ్వు ఎందుకు? అలా మనం పరాయోలమా లేకుంటే భార్య భర్తలమా అది చెప్పు నాకు. టైం ఎంత టైం? 6 మంత్స్ అవుతుంది, 6 నెలలు. 6 నెలలు అంటే ఎంత తెలుసా? గొడవ పెట్టుకుందాం అనుకుంటున్నారా మీరు ఏంటి నాతో? మీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఎవడైతే ఉన్నాడో ఆయన అడ్రస్ అవన్నీ ఏమన్నా ఉంటే నాకు పంపి అని ఆడే. ఎక్స్ బాయ్ ఫ్రెండ్ గురించి ఎందుకు? నువ్వు అని కలుస్తున్నావు, నేను చూస్తున్నావు, చూసావు కూడా, కలుస్తున్నావు అని చాటింగ్ కూడా చేస్తున్నావు, నీ ఫోన్ కూడా చెక్ చేసిన. నాకు తెలుసు నువ్వు ఏం చేస్తావు అంటే, నైట్ షిఫ్ట్ అంటే డే షిఫ్ట్ అని చెప్పి అంత తిరుగుతున్నావు. ఆడెవడు? నీ ఫ్రెండ్ కాదు, నీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్. ఇవన్నీ పెళ్లికి ముందే షార్ట్ అవుట్ చేసుకోవాలి నువ్వు. ఇక పెళ్లి అయినాక ఇప్పుడు ఇప్పుడు చెప్తున్నావు, నాకు వచ్చి పెళ్లి చేసుకుంటా అని చెప్పలేదు. మీరు వెళ్ళి మా అమ్మ నాన్న ఒప్పిస్తే కదా నేనేమో సరే అని మా అమ్మ నాన్న మాట కొట్టేయకుండా మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాను. ఒక్క మాట కూడా చెప్పలేదు కదా. ఓకే, నువ్వు అన్నట్టు అనుకుందా, మరి మన 2 ఇయర్స్ లవ్ ఏంది, దాని గురించి ఏమంటావు నువ్వు? లవ్ చేయలే నన్ను. లవ్ చేయకపోతే మీతో మిమ్మల్ని ఎందుకు నేను పెళ్లి చేసుకుంటా అండి? నాకు తెలియ అడుగుతున్నాను, క్వశ్చన్ అడుగుతా. లవ్ చేసుకునేది పెళ్లి చేసుకోనికే కదా? అవును. లవ్ చేసుకున్నప్పుడు తెలియదా పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి? మళ్ళీ అమ్మ నాన్న ఒప్పించినావు, నన్ను అడిగినావు మాట, అంటే దాని అర్థం ఏంది? అంటే నీకు పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా లేదా? నీకు ఎందుకు తెలియదు? నువ్వేమైనా చిన్న పిల్లవా? ఎందుకంటే ఒక ఎక్స్ బాయ్ ఫ్రెండ్ మళ్ళీ ఫ్రెండ్ కాలేడు, గుర్తుపెట్టుకో. వాడు మళ్ళీ నీ దగ్గరకు వచ్చిందంటే ఒక దురుద్దేశంతోనే వస్తాడు, గుర్తుపెట్టుకో. అవసరం లేదు, ఏంటి అవసరం లేదు, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అవసరం లేదు, అవసరం లేదేంది? నీ ఇష్టం అంటే ఏంది? అవి నలుగురితో తిరుగుతా, నా ఇష్టం అంటే భర్త మరి ఆంతో ఎందుకు తిరుగుతున్నావు? మరి ఆపి. నా కళ్ళతో చూసిన, కళ్ళతో చూసిన. ఇప్పుడు ఏంది, ఇప్పుడు నువ్వు ఆఫీస్ లో కూడా, ఇప్పుడు నువ్వు ఆఫీస్ లో కూడా లేవు. నాకు వర్క్ లేదు, ఇవాళ వర్క్ ఉంటే నేను చెన్నై పోతా. నీకు తెలియదా చెన్నై వెళ్ళకూడదు? ఒక మాట,
ఇప్పుడు నువ్వు ఆఫీస్లో లేవు, కన్ఫర్మేషన్ నేను తీసుకున్నా, మళ్ళీ నువ్వు ఎక్కడున్నావు ఎక్కడున్నావు చెప్పాలి. ఇప్పుడు ఇప్పుడు నువ్వు కేబుల్ బ్రిడ్జ్ కాడు ఉన్నావు, నాకు కాల్ చేసి తెలిసిన వాళ్ళు ఎవరు మీ భార్య అని చెప్పేసి, అందుకనే నాకు ఆవేదన ఇట్లా రగిలిపోయి నీకు చేసిన, రక్తం ఉడికిపోతున్నావు. అడి ఎవడాడు మధ్య అందరు ఏమంటున్నారంటే ఇట్లా ఫ్యాషన్ అయిపోయింది ఇండిపెండెంట్ గా బతుకుంటా, ఇండిపెండెంట్ ఉమెన్ ఫ్యాషన్ ఏంది అంటే భర్తకి విడాకులు ఇచ్చి మరీ మీ ఇష్టం వచ్చిన పిచ్చి పిచ్చి పనులు చేయడం అది ఇండిపెండెంట్ ఉమెన్ లక్షణమా? ఒక్క నిమిషం, మీరు ఆడవాళ్ళ మీద అనుమానాలు తగ్గించి మేము ఏం చేస్తున్నామో ఒకటి ఆలోచిస్తే అప్పుడు మీరు ఏం ఏం మాట్లాడినా మేము పడతామండి. ఒక ఇండిపెండెంట్ గా నేను వర్క్ చేసుకో, మీకు కూడా తెలిసిన జాబ్ లో ఎలా ఉంటాను అన్నది. జాబ్ లో ఎలా ఉంటావని కాదు, జాబ్ చేస్తున్నావు నేను దానికి ఏమంటలే, వాంతో నేను మళ్ళీ తిరుగుతున్నావు, నీ ఫ్రెండ్స్ తో తిరుగుతున్నావు అది నాకు ప్రాబ్లం కాదు, మళ్ళీ వాంతో తిరుగుతున్నావు నువ్వు. అసలు నీకు నా మీద ప్రేమనే లేదు, అసలు చెన్నై పోయినప్పుడు కనీసము కనీసం ఫోన్ అనే చేసినావా, తిన్నావా ఉన్నావా పండుకున్నావా, అసలు ఏం లేదు. అసలు నీకు చెప్పాలంటే ఏదో పేరుకు వస్తున్నావు కానీ ప్రేమ లేదు, ఏం లేదు. నీకు ఆడెవడో నీ బాయ్ ఫ్రెండ్, వాని మీదనే ప్రేమ ఉంది నీకు. ఇది తప్పు అని చెప్పినా కూడా నా ఇష్టం, మళ్ళా ఇండిపెండెంట్ ఉమెన్, ఒకటి వర్కింగ్ ఉమెన్ అంటున్నావు, అసలు సంబంధమే లేదు దానికి దీనికి. మీరు ఎలా మాట్లాడితే నేనేం చెప్పలేనండి. మీకు ఒకటే, మీకు నా మీద అంత అనుమానం ఉంటే డివోర్స్ ఇచ్చేసేయండి. డివోర్స్ వద్దు, అందుకనే కదా నేను చెప్పేది మేడం, ఇది పరిస్థితి మ్యామ్, తను ఎంత చెప్పినా కూడా నా ఇష్టం అంటుంది, ఇండిపెండెంట్ ఉమెన్ అంటుంది, వర్కింగ్ ఉమెన్ అంటుంది మ్యామ్, సంబంధం లేకుండా. ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది మ్యామ్ తనకి, తను చెప్పండి మ్యామ్, నా వల్ల అయితే లేదు మ్యామ్, ప్లీజ్ నాకు వేరే. రేఖ రేఖ, ఈ వేదిక మీ ఇద్దరిని విడగొట్టేది కాదమ్మా, మీ ఇద్దరి మధ్య ఉన్న సమస్యని దూరాన్ని తగ్గించే వేదికే. నాతో పాటు అడ్వకేట్ సీనియర్ మోస్ట్ అడ్వకేట్ వెంకటేశ్వర గారు ఉన్నారు తల్లి, ఒక్కసారి నువ్వు కొంచెం ఒక్క 2 నిమిషాలు మాకు టైం ఇచ్చావంటే నీతో మాట్లాడతాం. మేడం ఇప్పుడు తను ఏమైనా ఉంటే నాతో మాట్లాడాలి కదా మేడం, నాకు నాతో ఏం మాట్లాడకుండా నేను ఇక్కడికి వచ్చా అంటే ఎలా ఉంటుంది మేడం? నాకు అదేనమ్మా, ఇష్టపడుతున్న మనిషి అలా అలా చేస్తే నాకు ఎలా ఉంటుంది మేడం? ఏం అతను ఏం తప్పు చేయలేదు రేఖ, నువ్వు అంత మాట్లాడాల్సినటువంటి పరిస్థితిలో నువ్వు లేవు, నువ్వు అంత గొప్ప పని ఏం చేయలేదు, నువ్వు చేసిన తప్పు బయటపడ్డది కాబట్టి నువ్వు వాయిస్ రేజ్ చేయడానికి ట్రై చేస్తున్నావు, అన్నీ ఏం చేయొద్దు. నేను అడిగినటువంటి విషయాలు నువ్వు సమాధానం చెప్పు. నీ భర్త పేరు ఏంటమ్మా? విజయ్ మేడం. విజయ్. నీ లవర్ పేరేంటి? సాయి. సాయి. అతనితో ఎంతకాలం నీకు ప్రేమాయణం జరిగింది? మేడం 3 ఏళ్ళు అయ్యింది మేడం. 3 ఏళ్ళు. వెరీ గుడ్. ఆ తర్వాత నువ్వు 2 ఇయర్స్ మీ భర్తతోని కూడా ఇంటరాక్షన్లో ఉన్నావు. నేను ప్రేమ అని చెప్పి పదం ఉపయోగించను, మీరిద్దరు ఇంటరాక్షన్లో అయితే ఉన్నారు కదా, ఆయన మీకు బయటవాడు కాదు, మీ సొంత భావనే కదా, అవునా కదా? సో 2 ఏళ్ల నుంచి మీ ఇద్దరి మధ్యన ఒక ఇంటరాక్షన్ ఉండడం వల్ల పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు, కరెక్టా కదా? అవును. ఈ 2 ఇయర్స్ మీకు సరిపోలేదు. ఏది? నేను ప్రేమాయణంలో ఉన్నాను, పరాణ వ్యక్తిని ప్రేమించాను అని చెప్పడానికి మీకు 2 ఇయర్స్ సమయం సరిపోలేదు. మరి వదిలేసి వెళ్ళిపోయిన వాడికి మళ్ళా మీరు ఎలా తిరుగుతున్నారు? అంటే ఆయన ఎటువంటి వాడో మనకు అర్థం అవుతుంది, నువ్వు కూడా అర్థం చేసుకోవాలి. నువ్వు నేను మాట్లాడేటప్పుడు విన్నానమ్మా, నేను చాలా పెద్ద పెద్ద పదాలు ఉపయోగించావు. ఏమని, నాకు భర్త అన్నది అవసరం లేదు, నాకు నేను ఇండిపెండెంట్ ఉమెన్ని, నా తల్లిదండ్రులు నన్ను చదివిపించారు, నేను సంపాదించుకుంటున్నాను, నాకు విడాకులు ఇచ్చేయండి అన్నది నువ్వు మాట్లాడినటువంటి సారాంశం. ఏమ్మా నేను అడుగుతున్నాను, తల్లిదండ్రులు నిన్ను చదివిపించింది, నువ్వు ఉద్యోగం చేసి ప్రేమాయణం నడిపించడానికి చదివిపించారా, లేదా పెళ్లి చేసింది భర్తను వదిలేయడానికి పెళ్లి చేశారా? నాకు అర్థం కాని విషయాలు. నువ్వు ఇండిపెండెంట్ అంటున్నావు, దేని విషయంలో ఇండిపెండెంట్ అమ్మా? సంస్కారం లేని చదువును నీ సంపాదన దేనికి ఉపయోగపడుతుంది? కనీసం నీ చదువు, నీ లవ్వర్ నిన్ను వదిలి వెళ్ళిపోయాడు, వాడు ఒక పనికి మాలినోడు, వాడు బాధ్యత లేనోడు అన్న విషయాన్ని కూడా గుర్తించలేనటువంటి చదువు నీకు ఎందుకమ్మా? నాకు అర్థం కాదు. ఓకే చెయ్యి, ఎవరు వద్దనరు, చదువుకోవద్దని చెప్పరు, లైఫ్ గురించి ఉద్యోగం చెయ్యొద్దని చెప్పరు. ఏం లైఫ్ అమ్మా, నీ భర్త నీ పార్ట్ ఆఫ్ లైఫ్ కాదా? మరి ఇష్టం లేదని ఎందుకు పెళ్లి చేసుకున్నావమ్మా నువ్వు రేఖ? అదే కదా మేడం ఫస్ట్ పాయింట్, నిన్న అదే అడిగారు, 2 సంవత్సరాలు నీకు టైం చాలు లేదా?
నువ్వు 2 ఇయర్స్ అతనితో ఉన్నప్పుడు ఇందాక మాట్లాడినప్పుడు అంటావు నాకు అసలు సమయం దొరకలేదు మీకు చెప్పడానికి, పెళ్ళి అయిన తర్వాత చెప్పాను అని అంటావు. ఏంటమ్మా అది? దాన్ని ఏమంటారు తెలుసా చట్టంలోని? పెళ్లికి ముందు జరిగినటువంటి విషయాన్ని సప్రెస్ చేసి మోసం చేసి పెళ్లి చేసుకుంటే చీటింగ్ అంటారు దాన్ని. నువ్వు చీటింగ్ కేసులో పడేటటువంటి అవకాశం ఉంది, నీ అంతటా నువ్వు చేసుకుంటున్నావు ఇది. అది కాకుండా ఈరోజు పెళ్ళి అయిన తర్వాత నీ బాధ్యతలు నిర్వర్తించకుండా నువ్వు ఇంకొక వ్యక్తితో, అంటే ఎవరైతే ప్రేమించావో వాడితోని సమయాన్ని గడపడం ఎంత తప్పమ్మా? అతను చెప్పటం కాదమ్మా, ఆ ఫోటో ఇప్పుడు ఇప్పుడు లైవ్ లో మేము చూసాం. వితండవాదం చేస్తున్నావు అమ్మా. అండ్ నువ్వు భిన్న వ్యక్తిత్వాన్ని ప్రదర్శించడం ఇక్కడ చాలా గొప్ప విషయం. ఒక పక్కనేమో నీ భర్తతోని పెళ్లి చేసుకుంటావు, ఎందుకు చేసుకుంటావు? నీ మాటల్లోనే చెప్పావు నువ్వు, తల్లిదండ్రులు చేసుకోమన్నారు కాబట్టి చేసుకున్నానంటావు. ఎవరిని ఇంప్రెస్ చేయడానికమ్మా నువ్వు పెళ్లి చేసుకున్నావు? నీ పేరెంట్స్ ని ఇంప్రెస్ చేయడానికి ఇతను పెళ్లి చేసుకుంటావు, ఇతను విజయ్నేమో మోసం చేస్తావు. అసలు నువ్వు ఏం చెయ్యాలనుకుంటున్నావు రేఖ? రేఖ, అసలు నీ ఉద్దేశం ఏంటి? నీ ఫ్యూచర్ ఏంటి? నీ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి చెప్పు. ఎందుకంటే నువ్వు మాట్లాడినంతసేపు డైవర్స్ 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 అంటున్నావు. ఈ డైవర్స్ పదం తప్ప నీకు వేరే లేదు. అతనే తీసుకొచ్చాడు మ్యామ్, తను వెక్స్ అయిపోయాడు, నేను వెక్స్ అయిపోయాను, నీతో నేను ఉండలేను అని డివోర్స్ తీసుకుందామా అన్నదే అతను ఫస్ట్. ఆ మాట ఇంత సేపు ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ విన్నాం మేము ఈ కాన్వర్సేషన్ ని. మీ ఫోటో మా పెళ్ళైన తర్వాత తనకి నేను టైం ఇవ్వట్లేదు అని ఒక రోజు బయటికి తీసుకెళ్ళి, నువ్వు ఎందుకు నాతో ఫ్రీగా ఉండట్లేదు, నీతో నీకు నేను డివోర్స్ ఇస్తాను అన్నాడు ఆయన. ఎందుకు టైం ఇవ్వట్లేదు నేను అడుగుతున్నాను, ప్లీజ్ టెల్ మీ. మ్యామ్ నేను టైం ఇస్తున్నాను మేడం. ఏం టైం ఇస్తున్నారు? బయటికి తీసుకెళ్తున్నప్పుడు నేను వెళ్తున్నాను. ఎలాగ ఒక మర మనిషి లాగా వెళ్తున్నారా? నేను ఒక స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతా రేఖ, స్ట్రైట్ క్వశ్చన్. ఈ ఆన్సర్ తోని ఎవ్రీథింగ్, నీకు క్లారిటీ వస్తుంది, మాకు క్లారిటీ వస్తుంది. మీకు పెళ్ళయి 6 నెలలు అయింది అవునా కాదా? అవును మేడం. ఈ 6 నెలల్లో మీరు ఇద్దరు ఫిజికల్ గా కలిసారా? లేదు మేడం. ఎందుకు కలవలేదు? చెన్నై అంటే కాదు, పెళ్ళి అంటే సినిమాలకు వెళ్ళడము, రెస్టారెంట్కి వెళ్ళడము, ఆయన రమ్మంటే వెళ్ళడము, ఇంటికి వచ్చేయడం, అదేనా మీకు పెళ్ళి అంటే డెఫినేషన్? అతను చెన్నై వెళ్ళిపోయాడు. ఎంతకాలం చెన్నై వెళ్ళిపోయాడు? అసలు ఒక్కరోజు కూడా మీ దగ్గర రాలేదా? కాదమ్మా, నీకు ఇలా తాళి మూడో వేసేయంగానే చెన్నైకి వెళ్ళిపోయాడా? తనకి నాకు పెళ్ళిన 2వ రోజే తను చెన్నై వెళ్ళిపోయాడు. ఓకే ఓకే. తర్వాత రాలేదా? వచ్చాడు మేడం, 1 or 2 డేస్ అన్నా మళ్ళీ వెళ్ళిపోయాడు. ఓకే అమ్మా, వెళ్ళిపోయాడు తన డ్యూటీ. మరి నువ్వెందుకు వెళ్ళలేదు? సరే తను వెళ్ళిపోయాడు, నువ్వెందుకు చెన్నైలో వెళ్ళి సెటిల్ కాలేదు అతనితో? మేడం ఇప్పుడు నేను నా జాబ్ వదులుకొని వెళ్ళలేను కదా. అక్కడ కూడా మీరు జాబ్ చేసుకోవచ్చు. జాబ్ ఇంపార్టెంటా, మీకు అతనితో వివాహ బంధం ఇంపార్టెంటా? ప్లీజ్ చెప్పండి. మీరు జాబ్ గురించి అతనికి డైవర్స్ ఇస్తారా? అతనే ఇంపార్టెంట్ మ్యామ్ నాకు. మరి వై యూ హావ్ నాట్ జాయిన్డ్ హిస్ కంపెనీ రేఖ? ఇంకొక క్వశ్చన్ కూడా అడగాలనుకుంటున్నాను రేఖ. ఆర్ యూ ఇంట్రెస్టెడ్ ఇన్ యువర్ ఫ్యూచర్ ఆర్ నాట్? Yes ma'am. యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ యువర్ ఫ్యూచర్. నీ జీవితము, నీకు పెళ్ళయింది, పెళ్ళైనటువంటి నీ జీవితము చాలా హ్యాపీగా ఉండాలని నువ్వు కోరుకుంటున్నావా? అది అస్తవ్యస్తంగా అయ్యి, అంటే ఇతనితో విడాకులు తీసుకొని ఆ పాతవాడు ఒప్పుకోకుండా అస్తవ్యస్తంగా చేసుకొని కేవలం ఉద్యోగం చేసుకుంటూ ఆ డబ్బుతో బ్రతికేయగలను జీతంతోనని అనుకుంటున్నావా? ప్లీజ్ టెల్ మీ. ఎంత టైం అమ్మా? పెళ్ళి 2 ఏళ్ల తర్వాత చేసుకున్నావు, అతను వెళ్ళిపోయిన తర్వాత 2 ఏళ్ల తర్వాత ఇతన్ని పెళ్లి చేసుకున్నావు. అతని మీద కంప్లైంట్స్ ఏంటో వినండి అమ్మా ఒక్కసారి. అతని వైపున రేఖకున్న కంప్లైంట్స్ ఏంటి? ఏంటి రేఖ? నిన్ను ప్రేమగా చూసుకోడా, నీతో ప్రేమగా మాట్లాడడా, నీకు కావాల్సింది చేయడా? ఇప్పుడు ఎందుకంటే విజయ్ వర్షన్ మేము విన్నాము, నీ వర్షన్ చెప్పు ఒక్కసారి. బాబంటే ఇష్టమే? లేదు మేడం. బాగుంది. పెళ్ళైన తర్వాత ఎలా చూసుకున్నారు నిన్ను? తను బానే చూసుకున్నాను మ్యామ్. తను చూసుకోవట్లేదు, చేయట్లేదు నేను అనట్లేదు. నాకు టైం దొరకట్లేదు అని చెప్తున్నా. తను కూడా చూస్తున్నాను, ఆఫీస్ లో ఎన్ని టెన్షన్స్ ఉన్నాయో తనకి తెలుసు. అంటే మీ ఇద్దరి మధ్య గ్యాప్ కి ఓన్లీ టైం ఒక్కటే రీజనా? అవును మేడం. ఓన్లీ టైం? Yes మేడం. నిజం చెప్పు రేఖ నువ్వు. ఎందుకంటే విత్ ప్రూఫ్స్ తో మా దగ్గర కూర్చుని ఉన్నాడమ్మా, ఇక్కడ అడ్వకేట్ గారు ఉన్నారు, గుర్తుంచుకో. నువ్వేం మాట్లాడినా సరే మీ ఇంట్లో వాళ్ళతోనో నీ ఫ్రెండ్స్తో మాట్లాడినట్టు మాట్లాడమాకమ్మా. నువ్వు దాన్ని ఆలోచించుకొని నిజం చెప్పు. ఓన్లీ టైం అయినా మీ ఇద్దరి మధ్య గ్యాప్కి కారణం. రేఖ మేడం, నిజం మాట్లాడుకుందాం. నేను చెప్పనా వాస్తవం ఏంటో? మీరు టైం కావాలనేది మీ ఎక్స్ లవర్ని మర్చిపోవడానికి టైం కావాలని అంటున్నారు. అవును మేడం. మీ మనసులో ఇంకా అతనే ఉన్నాడు. అవును మేడం. అతన్ని మర్చిపోలేక ఇతనితోని జీవితాన్ని గడపలేక మీరు సతమతం అవుతూ ఉన్నారు. అవును మేడం. కానీ దీనికి సొల్యూషన్, దీనికి సమాధానము, నిజము ప్రాక్టికల్గా
మీ భవిష్యత్తు ఏంటో చెప్పనా? గతం గతః, అయిపోయిందేదో అయిపోయింది. మీరు పెళ్లి చేసుకున్నారు, మీకు ఇష్టమై చేసుకున్నారో, మీ తల్లిదండ్రుల గురించి పెళ్లి చేసుకున్నారో, పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్నటువంటి వ్యక్తి వాస్తవం ఏంటంటే, మీరు చెప్పేటటువంటిది టైం లేదు, ఇవన్నీ కూడా అబద్ధాలు. నిజం చెప్పండి, అబద్ధాలు కాదు, మిమ్మల్ని మీరు సమాధానపరచుకోవడానికి చెప్తున్నటువంటి మాటలు. నిజానికి అతను విజయ్ మిమ్మల్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. మీ సైడ్ నుంచి ప్రేమ లేకపోయి ఉండొచ్చుగాక, అతను మిమ్మల్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు, మీతో జీవితాన్ని గడపాలని కోరుకుంటున్నాడు. మిమ్మల్ని సంతోష పెట్టడానికి తన వంతు ప్రయత్నాలు ఎన్ని విధాలుగా ప్రయత్నించాలో అన్ని విధాలుగా కూడా ప్రయత్నిస్తున్నాడు. ఈ విషయాలన్నీ మీకు తెలుసు, ఎందుకంటే ఇది మీకు కొత్త ఏం కాదు. నేను అలానే ఉన్నాను కదా మ్యామ్. ఉన్నారు, కానీ మనసు లేకుండా ఉన్నారు. మీ ఇద్దరిలో తేడా ఏంటో చెప్పనా? నువ్వు అలాగ ఒక మర మనిషిలాగా నీ బాధ్యతను నిర్వర్తిస్తున్నాను అని నువ్వు అనుకుంటూ ఉన్నావు. అతను మనసుతోని సోల్ రిలేషన్షిప్ కావాలని కోరుకుంటున్నాడు. రేఖ, రేఖ ఒక్క విషయం అమ్మా, ఇన్ని విషయాలు తెలిసినా స్టిల్ ఇప్పుడు నువ్వు ఎక్కడ ఎవరితో ఉన్నావని తెలిసినా కూడా తనేమంటున్నారు, దాన్ని వదిలేసే మళ్ళీ కొత్త జీవితాన్ని ప్రారంభిద్దామని చెప్తున్నారు. చాలా తక్కువ మందిలో 1%లో కూడా మనం ఇలాంటి మనుషుల్ని చూడడం రేఖ. కరెక్ట్ రేఖ, ఆలోచించుకో ఒకసారి. జయా గారు చాలా చక్కగా, అంటే ఒక మగవాడు ఒక భర్త యొక్క మనస్తత్వాన్ని ఎంత చక్కగా ఆవిష్కరించారంటే అంత కరెక్ట్గా చెప్పారు. ఇంకో విషయం కూడా చెప్తున్నాను రేఖ, నేను ఒక అడ్వకేట్గా ఎన్నో కేసులు చూస్తూ ఉంటాను. చాలా మటుకు కూడా భార్యని బాధలు పెట్టేటటువంటి కేసులే మనం ఎక్కువ చూస్తూ ఉంటాం. ముఖ్యంగా ఇటువంటి విషయాల్లోనే ఒక చిన్న క్లూ దొరికినా, చిన్న సాక్ష్యం దొరికినా, ఆ సాక్ష్యాన్ని ఆధారంగా చేసుకొని భార్యను వదిలిపెట్టాలి అనే ఆలోచనలో ఉండేటటువంటి ఈ సమాజంలో, మీరేంటో తెలిసిన తర్వాత కూడా నా భార్య నాకు కావాలి అని మా దగ్గరికి వచ్చాడు చూడండి, అటువంటి భర్త లభించడం అన్నది చాలా చాలా అరుదైనటువంటి విషయం. మీరు చాలా అదృష్టవంతురాలని చెప్పచ్చు. అలా కాని పక్షంలోని మీరు అన్నారు ఇందాక డైవర్స్ ఇచ్చే, నాకు డైవర్స్ ఇచ్చే అని 10 సార్లు అన్నారు. నిజంగా డైవర్స్ అనేటటువంటి ఒక లీగల్ ఇష్యూలోకి వెళ్తే ఏమవుతుందో చెప్పాలా రేఖ? నిజం చెప్పాలంటే మీరు మీ యొక్క గతాన్ని అక్కడ దాచిపెట్టి పెళ్లి చేసుకున్నందుకు చీటింగ్ కేసులో పడేటటువంటి అవకాశం. సెక్షన్ 12 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారము అసలు ఈ వివాహము నల్లిఫై చెయ్యండి, రద్దు చెయ్యండి. ఈమె చీటింగ్ చేసింది నన్ను అని 1 సంవత్సరం లోపల, ఎందుకంటే ఇంకా 6 నెలలు అయ్యింది, 1 సంవత్సరం లోపల మీ మీద కేసు వేస్తే మీ వివాహం రద్దు అవుతుంది. కానీ ఈ వివాహం రద్దు అయితే మంచిదే, నేను పాత నా ప్రియుడితో ఉండొచ్చు అని మీరు అనుకుంటున్నారు. కానీ అప్పుడు అటు కాకుండా ఇటు కాకుండా అవుతారు. ఆ పాత ప్రియుడు మిమ్మల్ని గౌరవించడండి, గౌరవించడు. పెళ్ళి ఏదో ఒక మచ్చతో మీరు బయటకు వస్తారు. పెళ్లి కాకముందే పరాయి వాడితో తిరిగినటువంటి వ్యక్తి మహిళ మోసం చేసి పెళ్లి చేసుకుంది అని ఇటువంటి మచ్చలతో బయటకు వస్తే మీ భవిష్యత్తు సర్వనాశనం అవుతుందండి. సో ఇటువంటి డైవర్స్ కూడా అడిగారు కదా మీరు, ఆయనకు 100% డైవర్స్ వస్తుందండి. సెక్షన్ 13(1)(1)(a) హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారము, మన హిందూ మ్యారేజ్ యాక్ట్ ఏం చెప్తుందో చెప్పాలండి. పెళ్ళి వేయడం అంటే మూడు ముళ్ళేయడం కాదు, లేదా సప్తపది చేయడమే కాదు, సెక్స్ ఇస్ పార్ట్ ఆఫ్ లైఫ్ అని చెప్తుంది. సుప్రీంకోర్టు జడ్జ్మెంట్స్ ఎన్నో ఉన్నాయండి. భర్తకి మీరు కంజుగల్ లైఫ్ ఇవ్వకపోతే అది క్రూయాలిటీ కింద కన్సిడర్ చేసి విడాకులు ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. సో ఎందుకండి ఇన్ని అపవాదులు మీ నెత్తి మీద వేసుకొని మీరు విడాకులు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందా? మంచి భర్త ఉండి నా భార్య నాకు కావాలని కోరుకునేటటువంటి భర్త ఉండగా ఆ భర్తతో మీరు గతాన్ని మర్చిపోయి భవిష్యత్తు బంగారంలాగా తీర్చిదిద్దుకోకుండా ఎందుకు రేఖ? నీ చదువు దేనికి, నీ సంపాదన దేనికి చెప్పండి? మీ తల్లిదండ్రుల గురించి చేసుకున్నారు, అంటే మీ పరువు గురించి చేసుకున్నారు, మీ కుటుంబ పరువు గురించి చేసుకున్నారు, ఆ పరువు ఈరోజు మీరు బజార్ పాలు చేసుకోవాలనుకుంటున్నారు ఎందుకు రేఖ? ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. ఇక్కడ జయ గారు ఎంతో అనుభవజ్ఞురాలు, ఆమె చెప్తున్నారు, ఒక అడ్వకేట్గా నేను చెప్తున్నాను, మంచి భర్త మీ ముందుండి నువ్వు కావాలి అని కోరుకుంటున్నాడు. సో మీరు తీసుకోవాల్సిన నిర్ణయం మీదే మీ యొక్క మీ జ్ఞానము, మీ విజ్ఞానము ఇవన్నీ కూడా తెలుస్తుందండి. దయచేసి ట్రై టు అండర్స్టాండ్ రేఖ, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్, డోంట్ స్పాయిల్ యువర్ లైఫ్. చిన్న పిల్ల కాదు, సమాజాన్ని చూస్తున్నారు, ఉద్యోగం చేసుకుంటున్నారు, 10 మందిలో తిరుగుతున్నారు. చెప్పండి, చిన్న పిల్లలు అయితే తిట్టి కొట్టి ఏదన్నా చెప్పొచ్చు. నిజంగా చాలా రేర్ అండి విజయ్ లాంటి పర్సన్ నేనైతే ఇంతవరకు చూడలేదు మా. మరి ఒక అడ్వకేట్గా మీరు ఎక్కడైనా మీకు తారసపడ్డారేమో నాకు తెలియదు, కానీ మంచి వాళ్ళు ఉంటారు. ఆ మంచి వాళ్ళు ఇటువంటి వాళ్ళకి దొరకడం చాలా అదృష్టం. అది ఓకే మేడం,
నాకు తనంటే నాకు ఇష్టమే, కానీ నాకు కొంచెం టైం కావాలి, ఆ టైం ఇస్తే బాగుంటుంది అని ఒక్కటే మేడం, అంతకంటే ఏం లేదు. రేఖ చాలా సంతోషం. రేఖ నువ్వు ఈ మ్యారేజ్ ని కాపాడుకుంటావని అనుకుంటున్నాను, అంతేనా? ఒక నిమిషం ఒక నిమిషము, నీవు విజయ్ తోని ఈ మ్యారేజ్ ని కాపాడుకుంటూ నీ జీవితాన్ని ముందుకు కొనసాగిస్తావని నేను ఆశిస్తున్నాను. కానీ ఒక్క సజెషన్ కూడా ఇస్తున్నాను, టైం కావాలి అని అంటున్నారు కదా, ఆ టైం గ్యాప్ లోని నీ జీవితాన్ని కోల్పోకుండా యాజ్ అర్లీ యాజ్ పాసిబుల్ యు ట్రై టు టేక్ ద డెసిషన్ అండ్ గివ్ హిమ్ లాట్ ఆఫ్ హ్యాపీనెస్. You also have lot of happiness in your future. That is my wish and my best wishes to you. Meeru okka sari Vijay tho maatladandi. Yes, yes. Chaala chakkaga chepparamma madam. Vinnavu kada? Vinnanu madam. Time anedi mana chethullo untundamma. Manam create chesukuntam. Jeevithaniki minchina time entamma. Exactly. Mana jeevitham chaala important kada. Okay. Okay madam. Okka sari Vijay tho maatladandi. Emandi? Ikka time adagakareka. Ippatike time ekkipoyindi. Inga time ulleseyandi. Time ulleseyandi. Okay na? ఇప్పుడు నువ్వు ఏం చేసే వాంతం కాకుండా ఆటో వేసుకొని వచ్చేసే ఇంటికి. సరే అండి, మీరంటే నాకు ఇంకెవరు ఎక్కువ కాదు, వచ్చేస్తా అండి. మీరు దాని గురించి ఎక్కువ ఆలోచించకండి, హ్యాపీగా మనం ఉందామండి. హ్యాపీ ఓపెన్ అప్ గా అవుతుంది ఇప్పటి నుంచి. సరేనా, రైట్. సరే అండి, సారీ అండి మళ్ళీ ఇబ్బంది పెట్టుంటే. అట్లేం లేదు, నువ్వు నా భార్యవు కదా, పర్వాలేదు, బాయ్. ఓకే విజయ్, నువ్వు కూడా ఇంకా అయిపోయిన దాన్ని వదిలేసేయండి, ఎందుకంటే మేడం మాట్లాడాక తనకి అర్థమైంది, ఆ అమ్మాయి కూడా చెప్పేవాళ్ళు లేక ఏంటి, ఎలా తన ఇష్టం ఎలాంటి నిర్ణయం అయినా తీసుకోవచ్చు అనుకుంది, లీగల్గా వెళ్తే ఎలాంటి ఇష్యూస్ వస్తాయి, తన జీవితం ఏంటని మన వెంకటేశ్వరి గారు క్లియర్గా చెప్పేసరికి ఆ అమ్మాయి కూడా అర్థమైంది. ఇక ఇంతటితో జరిగిన విషయాన్ని వదిలేయండి, ఫ్యూచర్ గురించి ఆలోచించుకోండి. ఓకే, థ్యాంక్స్ మ్యామ్. నిజం చెప్పాలంటే అసలు సమస్య తీరదు అనుకున్నా, మీ వల్ల నా సమస్య అనేది తీరింది. నాకు కూడా చాలా థాంక్స్ మేడం మీ ఇద్దరికి. తీరని సమస్య అంటూ ఉండదండి విజయ్, ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది, ఇలాంటి ఎక్స్పర్ట్స్ ఉన్నప్పుడు అది కాస్త సులువు అవుతుంది అంతే. రైట్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. ముకుందా జ్యువెల్లర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇప్పుడు కూకట్పల్లి, కొత్తపేట్, సోమాజిగూడ మరియు ఖమ్మంలో.